ఏంటి ప్లేట్ చూపిస్తుంది అనుకుంటున్నారా అండి? ఇవైతే కారం గవ్వలండి, చాలా టేస్టీగా ఉండే గవ్వలు. మనము త్వరగా కూడా చేసుకోవచ్చు. గుల్లగుల్లగా చాలా ఎమ్మిగా ఉన్నాయండి. ఇవైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సింది. వెల్కమ్ బ్యాక్ టు దేవతీస్ కిచెన్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళైతే ఒక స్నాక్ ఐటమ్తో మేము ముందుకు వచ్చానండి. ఇవాళైతే గోధుమ పిండితో గవ్వలండి, గవ్వలు కారం గవ్వలు, స్వీట్ గవ్వలు ఆల్రెడీ చేశానండి. మా ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి, ఒకసారి చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇవాళైతే కారం గవ్వలు ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయింది. ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండి, అలానే హాఫ్ కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను అండి. మీరు వద్దంటే మైదా కూడా స్కిప్ చేసేయచ్చు. అలానే కారము, ఉప్పు, కొద్దిగా వాము, జీలకర్ర, అంతే అండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఈవినింగ్ టైం స్నాక్గా ఇవ్వచ్చు. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోవాలి. అందులో ఫస్ట్ గోధుమ పిండి, అలానే మైదా రెండు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు అందరికీ నచ్చే రెసిపీ అండి. ఇప్పుడైతే ఇందులోనే కారం, ఉప్పు, కారము, జీలకర్ర, వాము, ఉప్పు అండి, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి మొత్తం వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి లేకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఈ నెయ్యి లేదా ఆయిల్ వేసుకుంటే గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి గవ్వలు. అయితే ఇలా అయితే వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం పిండి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇవండి ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు అలా కూడా తీసుకెళ్ళచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. జర్నీ చేసేటప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముద్ద కట్టాలి మనం. పిండి అయితే అలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా తడుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా అయితే తడిపేసుకోవాలి. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి. చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. ఎమ్మి ఎమ్మిగా కారం గవ్వలు అయితే త్వరగా చేసుకోవచ్చండి. 15 నిమిషాలు ఓపిక పట్టి చేసామంటే చాలండి. ఇలా మెత్తగా తడుపు. చూసారా ఫ్రెండ్స్, ఇలా పిండి ముద్దలా చేసేసుకోవాలి. ఇదైతే ఒక 10 నిమిషాలు అలా రెస్ట్ ఇస్తే మెత్తగా అవుతుందండి, చేసుకోవడానికి చాలా బాగుంటుంది. గవ్వలు నానితే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా పిండి ముద్దలాగా తయారైంది కదా. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము. ఈలోపు మనం ఆయిల్ అనేది పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఒక కళాయి పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అయితే మనకి ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే చిన్న మంట మీద పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే గవ్వలు చేసేదండి.
దీంతోనే ఇప్పుడు గవ్వలు అయితే చేసేద్దామండి. ఇది లేని వాళ్ళు ఇలా స్పూన్తో కూడా చేసుకోవచ్చు. ఈ గవ్వలు అయితే ఫస్ట్ అయితే పిండి ఎలా ఉందో చూసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే నానింది కదా. ఇప్పుడైతే దీన్ని ఒక టూ పార్ట్స్గా చేసేద్దాము. ఫస్ట్ చూడండి చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే ఇది పొడవుగా చేసుకోవాలి. ఇలా చిన్నగా చేసేసుకోవాలి. మనం చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు అండి. చిన్నగా అయితే త్వరగా కాలుతాయి అనేసి నేను చిన్నగా చేస్తున్నాను అండి. ఫస్ట్ అయితే ఇవి చేసేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి రౌండ్గా చేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా అయితే అన్నీ చేసేసుకోవాలి. చాలా త్వరగా అయితే చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. బెల్లంతో చేసుకోవచ్చు, చక్కెరతో చేసుకోవచ్చు అండి. ఇవే గవ్వలు, కారం లేకుండా మనము స్వీట్ స్వీట్ కావాలంటే అలా చేసుకోవాలి. ఇదైతే ఇలా పట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇలా శంకులాగా ఇలా చేసుకోవాలి. మిగతావి కూడా ఇలానే చేసేసుకోవాలి. మనకు పెద్ద కావాలంటే పెద్దగా చేసుకోవాలి, చిన్నగా కావాలంటే ఇలా చిన్నగా చేసుకోవడం. చూడండి ఇదైతే మూసుకోవాలి. ఇలా చూసారా, గవ్వలు చేసుకునేది లేకుంటే మనం దీంతో కూడా చేసేసుకోవచ్చు. ఇలా అంటే దీనంతా రావు చేసుకోవచ్చు, దీంతో కూడా ఇలా వచ్చేస్తాయి. ఇలా అయితే అయ్యాయి. ఇప్పుడైతే ఆయిల్ అయితే ఒకసారి ఇంకా కావాలండి. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. చిన్నది ఒకటి చూసిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడైతే ఇవి నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చిన్న మంట మీద పెట్టి కాల్చుకోవాలి. ఇవి అప్పుడే వేగాక పైకి వస్తాయండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే కారం గవ్వలు. ఇలా గవ్వలు అయితే ఇలా చేసుకోవడమే అండి. ఇవైతే ఇలా వేగుతుంటాయండి. ఇలా చేసుకోవడం చిన్న చిన్నగా చేసుకుంటే చిన్న గవ్వలు రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూడండి ఫ్రెండ్స్, చిట్టి చిట్టి గవ్వలు అయితే రెడీ చేసుకున్నాం. చూసారా, ఇక్కడ గవ్వలు కూడా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడైతే తీసేద్దాము. చూడండి పరపరలాడే గవ్వలండి ఇదైతే. ఇక్కడైతే ఒక పేపర్ అయితే ఆల్రెడీ పెట్టానండి, ఇందులో అయితే వేసేసుకున్నాను. చాలా క్రిస్పీగా త్వరగా అయితే చేసుకునే కారం గవ్వలండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గవ్వలు అయితే రెడీ అయిపోయి ఇంకొకసారి అయితే చేసేసుకున్నాము. అలానే చూడండి ఫ్రెండ్స్, చిట్టి చిట్టి గవ్వలు ఇక్కడైతే ఇవి కూడా వేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి, చేతికైతే అతుక్కుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొన్ని కొన్ని అయితే చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్గా క్రిస్పీగా ఉండే కారం గవ్వలు అయితే రెడీ. చూసారా ఫ్రెండ్స్, గవ్వలు అయితే రెడీ. గవ్వలు అయితే రెడీ అయ్యాయి. ఇప్పుడైతే ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడం.
చూడండి, చాలా సింపుల్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్గా పెట్టచ్చు పిల్లలకి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే గవ్వలు అయితే రెడీ. చూడండి ఇలా వేసుకున్నామంటే ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు. మళ్ళీ మళ్ళీ చేయండి అని అంటారు పిల్లలైతే. చూడండి చాలా క్రిస్పీగా ఉండే చూడండి ఫ్రెండ్స్, గవ్వాలు అయితే రెడీ అయ్యాయి. ఇవి ఎలా ఉన్నాయో ఏంటో అయితే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చేరు దగ్గర చూసి అయితే మాకు సపోర్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.